संगारेड्डी जिला जिन्नारम मंडलम तहसीलदार कार्यालयंलो मंडल प्रजा प्रतिनिधुलु सर्पंच एंपीटीसी वार्ड मेंबर्लु मीडिया मित्रुलकु राखीलु कट्टि శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ దశరథ్ మాట్లాడుతూ సమాజానికి ఎన్నో విధాలుగా సమాచారాన్ని తెలియజేస్తున్న మీడియా మిత్రులకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు అనేది ఇంకా గ్రామాలలో చాలా వరకు తెలియదు కాబట్టి మీడియా మిత్రులు ఇంకా అందరికీ తెలిసే విధంగా 13వ తారీఖు జరగబోయే వజ్రోత్సవాల్లో భాగంగా అందరికీ తెలిసే విధంగా పనిచేయాలని మీడియా మిత్రులను కోరారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు 22వ కార్యక్రమాలు స్థానిక మీడియాలకు ఎక్కువ కవర్ కావాలి. అంటే ఆ స్వాతంత్ర్యంలో పాల్గొన్న వారి యొక్క జీవిత చరిత్ర కానీ సినిమాలకంలో కానీ ఎక్కువ మీడియాలు కవర్ అయ్యేటట్టు కమింగ్ చేయడానికి ఇప్పుడు రాఖీ రాఖీ పండుగ ఆ విధంగా వాడుకుంటున్నాము. చిన్నించి 75 సంవత్సరాల సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆజాదీ ఈ తరానికి మా గతంలో మన స్వాతంత్ర సమయోధులు పోరాడి ఏ విధంగా సాధించే విషయం తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ఆ యొక్క మెసేజ్ అమ్మాయి జీవిత గాథలు తనకు సంబంధించిన సినిమాలు ఏవైతేనేమి స్థానిక మీడియా లోపల అందరికి అందుబాటులో ఇచ్చినట్లయితే ఒకసారి దాన్ని మననం చేసుకోవడం ప్రభుత్వం ఆదేశించారు. ఈరోజు జిన్నార మండలం లోపల ఈ యొక్క మా మీడియా మిత్రులకు రాఖీలు మహిళల ద్వారా మరొకసారి ఆ మెసేజ్ అందరికీ వెళ్ళాలి. అలాగే నిరంతరంగా 22వ తారీఖు వరకు కూడాను ఈ యొక్క సమాచారం స్వాతంత్ర దినోత్సవ సమాచారం అందరికీ తెలియజేయాలి. అలాగే రేపటి కార్యక్రమం కూడాను మనకు ర్యాలీ ఉంటుంది స్థానికంగా పెద్దలు నిర్ణయించిన ప్రకారం అది కూడా పెద్ద మొత్తంలో మీడియా లోపల కవర్ చేస్తూ మనం మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు 12వ తేదీన రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశించింది. పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా సోదరులు, మహిళలు, డాక్టర్ మహిళలు, మహిళలు రక్షాబంధన్ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. దీంట్లో గ్రామ ప్రజాప్రతినిధులు, ఎంపీడీఓ గారు అందరూ పాల్గొనడం జరిగింది. ఇంకా 22వ తేదీ వరకు వజ్రోత్సవాల కార్యక్రమం ఇంకా మిగిలి ఉన్నందున రోజువారీ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ స్థానిక లోకల్ మీడియా ప్రతినిధులు ఈ వజ్రోత్సవాలను స్వాతంత్రం మనకు ఎలా వచ్చింది, మహనీయుల గురించి చరిత్రను రోజు టెలివిజన్లో పత్రికలలో ప్రసారం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను.